దసరా శుభాకాంక్షలతో వైభవ్ జ్యువెలర్స్ లో నవరాత్రి ఫెస్ట్. అన్ని రకముల బంగారు ఆభరణాలపై గ్రాముకు 100 రూపాయలు, డైమండ్స్ క్యారెట్ ధరపై 10,000 రూపాయలు, ప్రతి కేజీ వెండి వస్తువులపై 1,500 రూపాయలు గొప్ప తగ్గింపు. ఈ ఆఫర్ ఈ నెల 18వ తేదీ వరకు వైభవ్ జ్యువెలర్స్ అన్ని షోరూంలలో లభ్యం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కౌన్సిల్లో వైకాపాలో వర్గపోరును తెలుగుదేశం సానుకూలంగా చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. వైసీపీకి చెందిన వైస్ చైర్మన్ కాళ్ల శకుంతల, మరో సభ్యురాలు తారకేశ్వరి వరుసగా 3 సార్లు కౌన్సిల్ హాజరు కాకపోవడంతో ఆ ఇద్దరిపై అనర్హత వేటు వేసేందుకు నోటీసులు జారీ చేశారు. అయితే వీరి వివరణలు ఇచ్చిన తరువాత చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. సభకు హాజరైన ఎమ్మెల్యే అశోక్ నిబంధనల ప్రకారం మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సభ్యత్వం పునరుద్ధరణ కోసం టేబుల్ అజెండాను అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే అశోక్ సూచించారు. అయితే సభను చైర్పర్సన్ వాయిదా వేయడాన్ని తప్పుబట్టిన ఎమ్మెల్యే నిబంధనలు బేఖాతలు చేయడంపై మండిపడ్డారు. నిధుల కేటాయింపుల విషయంలో కూడా చైర్పర్సన్ ఒంటెద్దు పోకడ్లపై ఎమ్మెల్యే రుసరుసలాడారు. కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. When you directly said, I am not going to take it, I was hurt. అది చాలా తప్పమ్మ, చాలా తప్పమ్మ. సి ఒక మెంబర్ అమ్మ, ఎలక్టెడ్ మెంబర్. సి యూఆర్ ఎలక్టెడ్ మెంబర్, ఐఎమ్ ఎలక్టెడ్ మెంబర్. పబ్లిక్ ఓట్ వేస్తే మనం గెలిచాం. ఆ మెంబర్ కు కూడా కొన్ని పర్సనల్ రైట్స్ ఉంటాయి. ఆమెకు ఆరోగ్యం బాగలేదు. షి గేవ్ ఎ రిటర్న్ రిప్లై, యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు దిస్ మీటింగ్, యూ డిడ్ టేక్ ఇట్. దెన్ సుమో టూగా తీసుకోవడానికి కూడా ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం వేర్ గోయింగ్ అహెడ్. మీరు వద్దన్నా సరే అది జరిగి తీరుతుందమ్మా, బికాస్ దిస్ ఈస్ నాట్ ది ప్రాపర్ వే. You are trying to monopolize the system. You can't say that statement. You need to తీసుకోను. I am not going to agree. మీరు ఎవరు తీసుకోవడానికి, మీరు ఎవరు తీసుకోవడానికి. నెక్స్ట్ మీటింగ్ ఏంటమ్మా, రూల్ ఏం చెప్తుంది? మీరు నెక్స్ట్ మీటింగ్ తీసుకోవాలని మీరు ఎవరు? When the rule is saying in a different manner. నెక్స్ట్ మీటింగ్ అనే మాట ఉత్పన్నం కావట్లేదు ఇక్కడ. 16వ సెక్షన్ 3వ సబ్ క్లాజ్లో ఖచ్చితంగా నోటీసు అందినటువంటి సభ్యురాలు రిప్లై ఇచ్చిన తర్వాత జరిగినటువంటి తదుపరి మీటింగ్లోనే ఈ అంశాన్ని ఎజెండాలోకి తీసుకోవటం కానీ, లేకపోతే టేబుల్ ఎజెండాగా కానీ తీసుకుని ఖచ్చితంగా వాళ్ళ తాలూకు వివరణ తీసుకున్న తర్వాత సభ్యురాలకు ఉన్నటువంటి బేసిక్ హక్కు ఈరోజు మళ్ళీ కౌన్సిల్కి రావటం, మరి దాన్ని తిరిగి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మరి మున్సిపల్ ఏదైతే రూల్స్ అండ్ ఇది చెప్తుందో, మరి దాన్ని అతిక్రమిస్తూ ఈరోజు ఇటు అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ దాన్ని తొంగలో తొక్కే ప్రయత్నం చేయడం చాలా బాధ అనిపించింది. వాస్తవాలు మనం గ్రహించాలి. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తుల్ని ఈరోజు బలవంతంగా మనకున్నటువంటి పొలిటికల్ ఎజెండా